హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నవాబీ సేమియా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే ఈ టేస్టీ నవాబీ సేమియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక కప్పు వరకు క్రష్ చేసుకున్న సన్న సేమియాని తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం ఇలా సన్న సేమియాతో చేస్తేనే బాగుంటుందండి. ఈ సేమియా అనేది ఇలా మనకు ప్యాకెట్స్లో హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్స్ వస్తాయండి. వీటిలో నుంచి కొన్నింటిని పక్కకు తీసుకొని ఇలా చేతితో బాగా నలిపి ఇలా పౌడర్ లాగా అంటే పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా క్రష్ చేసి మెజర్ చేసుకున్నట్లయితే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా మెజర్ చేసుకొని చాలా పర్ఫెక్ట్గా మనము ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సేమియాని ఒక కప్పు తీసుకున్నానండి. మీ దగ్గర ఇలాంటి కప్స్ లేకపోతే ఇంట్లో వాడుకునే గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవచ్చు, ఏదైనా సరే. కానీ మిగతా వాటిని కూడా సేమ్ దాంతోనే కొలిచి తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ సేమియాని పక్కన పెట్టుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 10 నుంచి 15 వరకు జీడిపప్పుని తీసుకోవాలి. అలాగే ఇందులోకి 10 నుంచి 15 వరకు బాదం పప్పుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వరకు యాలకుల్ని కూడా వేసుకొని వీటిని గ్రైండ్ చేసి తీసుకుందాము. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలాగే ఈ పౌడర్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం తినేటప్పుడు ఆ పలుకులు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సేమియా రెసిపీ. దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1/2 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకొని ఈ పంచదారని కూడా స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్ సేమియాకి 1/2 కప్ పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల పాలని తీసుకోవాలి. అలాగే ఈ పాలలో నుంచి కొద్దిగా పాలని తీసి పక్కన పెడుతున్నానండి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం మిగిల్చి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకొని ఇందులో ఎలాంటి లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ కస్టర్డ్ మిక్స్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి ఇక్కడ పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి. ఈ పాలని ఒకసారి ఇలా బాగా కలిపి ఇప్పుడు ఇందులో మనము మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఫస్ట్ పంచదారని వేసుకోవాలండి. 1/2 కప్ పంచదార వేసుకోండి, స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ ఏదైతే ఉందో అందులో నుంచి 2 టీ స్పూన్ల వరకు ఈ పాలల్లోకి యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ఇలా కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరిగాక ఈ పాలని 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలా మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకున్నట్లయితే పాలు కొంచెం చిక్కబడతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిక్స్ వేసిన వెంటనే గ్యాస్ని సిమ్లో పెట్టేసి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే సరిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి, మనకు కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది, అంటే మనకు ఇలా కోటింగ్ కన్సిస్టెన్సీలోకి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నుంచి పక్కకు తీసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులోకి మనం క్రష్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియాని వేసుకొని ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సేమియాని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన సేమియా నల్లగా మాడిపోకుండా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. చూడండి, ఇక్కడ ఎంత మంచి కలర్ వచ్చిందో, అలాగే ఎంత చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యాయో. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి, లేదా మొత్తమైన వేసుకోవచ్చండి.
ఇలా ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని వేసిన తర్వాత మరో 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వలన ఇందులోని పచ్చిదనం పోయి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పాలని వేసుకుందాము. మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 1/2 కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా 1/2 కప్పు వరకు పాలని వేసుకొని ఇప్పుడు పాలు వేసిన వెంటనే సేమియాని బాగా కలపాలండి. ఈ పాలు సేమియాలు మొత్తం కలిసిపోయేలా చక్కగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఫాస్ట్గా కలుపుకోండి. అలాగే ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి. జస్ట్ ఈ సేమియా పాలను అబ్జర్వ్ చేసుకున్నంతసేపు కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, సేమియా పాలను అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడిని యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పంచదార పొడి సేమియాలో బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ కొద్దిసేపటి వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ పొడి మెల్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట, ఉడికించుకోవాలన్నమాట. ఇందులో మనము పాలు వేసాం కాబట్టి ఆ తేమకి ఈ పంచదార పౌడర్ కూడా తొందరగానే కరిగిపోతుందండి. సేమియా మనకు కొంచెం సాఫ్ట్గా వస్తుంది. చూడండి, సేమియా కొంచెం మాయిశ్చర్గా అయింది కదండి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నా, అంటే ఉడికించుకున్నా సరే గట్టిగా అయిపోతుందండి, గుర్తుపెట్టుకోండి. ఇలా మనము ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సేమియాని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇలాంటి ట్రే కానివ్వండి లేదా బాక్స్ అయినా సరే మీ దగ్గర ఏది ఉంటుందో దాన్ని తీసుకోండి. సగం సేమియా వరకు ఇలా యాడ్ చేసుకొని ఒక లేయర్ లాగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని ఇంకొక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చక్కగా వేసుకున్న తర్వాత దీనిపైన సేమియాని మరో లేయర్గా యాడ్ చేసుకోవాలి. ఇలా సేమియాని వేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అనమాట. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న బౌల్స్లో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. పిల్లల కోసము లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్న బౌల్స్లో ప్రిపేర్ చేసి పెట్టారంటే ప్రెజెంటేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే చూపించడానికి రెండిట్లో వేసి చూపిస్తున్నాను. ఇలా సేమియాని స్పూన్తోనే కాదండి, చేతితో అయినా సరే ఈ విధంగా వేసుకోవచ్చు. ఇది మరీ క్రంచీగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉంటాయండి. ఈ సేమియా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా బాదం పప్పు పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా గార్నిష్ చేసిన తర్వాత కొద్దిసేపు అలా పక్కన పెట్టేసి తర్వాత మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా పీసెస్ లాగా అయినా సరే కట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా స్పూన్తో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఈ సేమియాని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 10 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. టేస్ట్ ఏమాత్రం మారదు, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఇవాళ రెసిపీ. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.